నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ పేకాట శిబిరాలపై మెరుపు దాడి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ రాణా టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా డీసీపీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ పర్యవేక్షణలో తిరువూరు సబ్ డివిజన్ ఏసీపీ కేవీ విఎన్వి ప్రసాద్ మైలవరం సిఐ ఎల్ రమేష్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం ఎస్ఐ డి ఆనంద్ కుమార్ సిబ్బందితో కలిసి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయనపాలెం గ్రామంలో కోడి పందాల జూదమాడుతున్న వారిలో 13 మంది మనుషులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 7050 రూపాయలను 12 మోటార్ సైకిల్స్ మరియు 4 పందెం కోడి పుంజులను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించిన వారిపై ఆడిన వారిపై కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు. హైదరాబాద్.